హలో గైస్, నేను వంశాద్. గైస్ అయితే ఇక్కడ చూడొచ్చు మన దగ్గర స్ప్లెండర్ ప్రో బైక్ అయితే చూసారా హీరో. అయితే ఇక్కడ చూసినట్టయితే గైస్ మనకు నార్మల్గా ఈ బైక్ అయితే సింగిల్ హారన్ ఈ విధంగా చిన్న హారన్ ఇస్తారు. అయితే ఇప్పుడు ఈ హారన్ని రీప్లేస్ చేసేసి డ్యూయల్ హారన్ పెట్టుకోవాలంటే అది ఎలా చేయాలో మీకు పాయింట్ టు పాయింట్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, నేను తప్పకుండా లైక్ చేయండి గైస్. గైస్ అయితే ఇప్పుడు మన టూ హరన్స్ని కనెక్ట్ చేయడానికి కోసం మనకు కావాల్సింది ఏంటంటే హరన్స్ స్మూత్గా తీసుకోవాలి. ఆ తర్వాత హరన్స్తో పాటు మనకైతే ఈ విధంగా కేబుల్స్ అయితే వచ్చేస్తాయి. ఈ తర్వాత ఒకటి ఎక్స్ట్రా వైర్ అయితే ఈ విధంగా తీసేసుకోవాలి. అండ్ ఈ విధంగా ఒక మూడు కనెక్టర్స్ అయితే చిన్న కనెక్టర్స్ అయితే ఈ విధంగా తీసేసుకోవాలి. ఇక్కడ చూసినారా ఈ విధంగానే ఉంటాయి. కాకపోతే మనకి ఎక్స్ట్రా అయితే ఒక త్రీ కనెక్టర్స్ అయితే కావాలి. ఇది 3 రూపీస్ ఈచ్ ఉంటుంది. అండ్ గాయస్ ఇక్కడ చూసినట్టయితే ఫైనల్లీ మన మెయిన్ వచ్చేసి ఇక్కడ రిలే అయితే ఉపయోగపడుతుంది. గాయస్ ఇప్పుడు మనకి నార్మల్గా ఒక హరన్ పెట్టుకుంటే మనకి రిలేతో అయితే మనకి ఎటువంటి అవసరం అయితే లేదు. కానీ మనం రెండు హరన్స్ పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఈ రిలే అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈ రిలే వల్ల ఏంటంటే మనకు ఈ సౌండ్ అవుట్పుట్ అయితే పూర్తిగానే అయితే వస్తుంది. అండ్ బ్యాటరీ ఛార్జ్ కన్జంప్షన్ అయితే నార్మల్గా ఉంటుంది. ఈ హరన్స్ వచ్చేసి నేను మిండా బ్రాండ్లో తీసుకున్నాను. మోడల్ వచ్చేసి D70 దీని మోడలు. గైస్ మనకి ఇప్పుడు ఈచ్ పేర్ వచ్చేసి ఈచ్ ఒక పార్ట్ వచ్చేసి మనకు 150 రూపీస్ అయితే పడింది. 150 150, ఇది 300. ఈ దీంట్లోనైతే కపుల్ అయితే వస్తాయి. ఇక్కడ రెండు ఈ విధంగానైతే మనకు టూ అయితే ఒకటే బాక్స్లో వస్తాయి. ఇది 300 రూపీస్ అన్నట్టు. గైస్ అయితే ముందుగానైతే ఈ హరన్స్ని అయితే మనం కనెక్ట్ చేసుకుందాం. ఈ విధంగా ఉంటాయి చూసారా. ఒకటైతే ఇక్కడ మేల్ ఉంటుంది, ఈ విధంగా రెండు ఫీమేల్స్ అయితే వస్తాయి. మనం ఏం చేయాలంటే ఇక్కడ టూ వైర్స్ ఉన్నాయి కదా, ఈ టూ వైర్స్ ఉన్న ఫీమేల్ని అయితే ఒక హరన్ కనెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇంకొక హరన్ ఉంది కదా, ఇక్కడ రెండు వైర్లు కనెక్ట్ ఉన్న ఫీమేల్ని దీనికి కనెక్ట్ చేసుకోవాలి. ఇది ఏది దేనికి కనెక్ట్ చేసుకున్నా ఏం పర్వాలేదు గైస్, మనకు నార్మల్గానైతే ఇవి పనిచేస్తాయి. అయితే ఇక్కడ మనకు మిగిలింది ఏంటంటే ఒక ఫీమేల్ ఒక మేల్. ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఒక ఫీమేల్ అండ్ ఒక మేల్ మిగిలి చూసారా. ఈ ఫీమేల్ని మనం మళ్ళీ దీనికి కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ ఫీమేల్ని దీనికి కనెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగానైతే ఉంటాయి గైస్, క్లియర్గా చూడండి. ఈ విధంగా ఉంటే మనకు లాస్ట్లో మిగిలింది ఏంటి అంటే మనకు ఈ రెండు వైర్లు అయితే మిగిలాయి చూసారా, ఈ విధంగా ఉన్నాయి. ఒకవేళ మీకు ఈ విధంగా కేబుల్ రాకపోతే ఏం చేయాలి అంటే ఈ విధంగా ఉంటాయి చూసారా. ఈ విధంగా ఒక వైర్ ఉంటుందా, ఈ వైర్ని ఇలా కనెక్ట్ చేసుకుంటామా, సారీ ఈ విధంగా కనెక్ట్ చేసుకుంటాం అనుకుందాం. మీకు క్లియర్గా ఉంటాయని చూపిస్తాను. ఈ విధంగా రెండు వైర్లు ఉంటాయి కదా, ఈ విధంగా దీనికి రెండు వైర్లు ఉంటాయి కదా. ఈ రెండు వైర్లు ఏం చేయాలంటే ఈ రెండింటిని కనెక్ట్ చేసిన తర్వాత రెండు అవుట్పుట్ వస్తాయి కదా, ఆ విధంగానైతే ఇలా వాడుకోవాలి. నెక్స్ట్ గైస్ అయితే ఇప్పుడు ఏం చేయాలి అంటే దీంట్లో ఒక వైర్ని మీకు గుర్తుండడానికి చెప్తాను. ఇదైతే ఎర్థింగ్ కోసం పెట్టుకోవాలి. ఇది నార్మల్గా బైక్లో ఎక్కడన్నా ఎర్థింగ్ కోసం ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మూడేసాను, ఈ విధంగా ఉంటుంది చూసారా. అయితే ముందుగానైతే మన రిలేని తీసుకుంటాను. ఇక్కడ క్లోజ్లో చూడండి గైస్, ఇక్కడ రిలేకి ఏముంటుందంటే ఇక్కడ నంబర్స్ అయితే ఉంటాయి చూసారా. 87 85 86 30 అయితే ఉంటాయి చూసారా. ఈ నంబర్ని బట్టి అయితే మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే గైస్ 86 85 ఉంది చూసారా. ఈ రెండు మనకు ఈ డైరెక్ట్గా మనకు హారం నుంచి వచ్చే కేబుల్స్ ఉంటాయి చూసారా. హారం నుంచి వచ్చే కేబుల్స్ దీనికి కనెక్ట్ అవుతాయి. ఈ మిగతా కేబుల్స్ ఉన్నాయి చూసారా, ఈ 87 అండ్ 30 ఉంది చూసారా. 87 వచ్చేసి ఇక మనకు ఇక్కడ హారం నుంచి వచ్చే కేబుల్స్ ఉన్నాయి చూసారా, ఇది ఇక్కడ వస్తుంది. అండ్ ఈ రెండు కేబుల్స్ మనకు డైరెక్ట్గా హరన్కు పెట్టే పవర్ కేబుల్స్ ఉంటాయి చూసారా, అవి ఈ విధంగా వస్తాయి. అండ్ ఇక్కడ ఉంటుంది కదా గైస్, ఇది వచ్చేసి మనకు దీని నుంచి బ్యాటరీ పాజిటివ్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. దీని నుంచి బ్యాటరీ పాజిటివ్కు జస్ట్ ఒక సింగిల్ కేబుల్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఈ కనెక్టర్స్ ఉన్నాయి కదా, ఈ రెండు కనెక్టర్స్ అయితే మూడు కనెక్టర్స్ మనం తీసుకున్నాం కదా. అయితే ఇక్కడ స్మాల్ వైర్ ఒకటి తీసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనకి కనెక్టర్ని క్లిప్ అయితే దీనికి అటాచ్ చేసుకోవాలి. మన నార్మల్గా గాయస్ చాలామంది ఏం చేస్తారంటే ఈ విధంగానైతే వీటిని కనెక్ట్ చేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల మనకు ప్రాబ్లం అయితే హరన్లో ప్రాబ్లం వస్తుంది. అంత క్లారిటీగా హరన్ అయితే సౌండ్ రాదు. అందుకోసమనే ఖచ్చితంగానైతే ఈ క్లిప్స్ వాడుకోవాలి. 3 రూపీస్ ఈచ్ క్లిప్ అయితే ఉంటుంది ఇది. గాయస్ ఈ విధంగా కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇది మనకైతే ఇది న్యూట్రల్గా ఉంటుంది చూసారా, ఎర్థింగ్ ఉంటుంది. అండ్ ఇది ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గైస్ చూసారా, ఇక్కడ 87 నంబర్ ఉంది చూసారా. ఈ 87 నంబర్కి దీన్ని కనెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా. 87 నంబర్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఇది ఇంకొక ఉంది కదా, దీన్ని ఏం చేయాలంటే ఒక లాంగ్ కేబుల్ అయితే ఈ విధంగా వైర్ తీసేసుకోవాలి. వైర్ తీసేసుకున్న తర్వాత దీన్ని కూడా మన ఈ క్లిప్ కనెక్టర్కి అయితే ఈ విధంగా
పెట్టేసుకోవాలి గైస్ ఈ విధంగా మన కనెక్టర్ అయితే చేసుకోవాలి అండ్ ఇక్కడ చూసినట్లయితే గైస్ IT7 ఆపోజిట్ గా మనకు 30 ఉంటుంది చూసారా ఇది ఆపోజిట్ గా ఉంటుంది దీనికి మనకు ఈ వైర్ నైతే ఈ విధంగా పెట్టేసుకోవాలి అండ్ ఇక్కడ గైస్ ఇవి ఈజీగా మీకు గుర్తుపట్టుకోవాలంటే ఇక్కడ రెండు సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి చూసారా ఈ రెండు సేమ్ డైరెక్షన్ మన హర నార్మల్ గా పవర్ ఇచ్చే కేబుల్స్ ఇడ పెట్టేసుకోవాలి ఈ ఇక్కడ ఉంది చూసారా ఇది ఆపోజిట్ ఉంటాయి ఇవి ఇది విధంగా ఇది ఇట్లా ఈ విధంగా ఇది ఉంటుంది ఇదేమో ఈ విధంగా ఉంటుంది ఇదానికి మనకి హర నుంచి వచ్చే కేబుల్ కనెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా ఉంది కదా ఇది డైరెక్ట్ గా మన బ్యాటరీకి పాజిటివ్ కనెక్షన్ దగ్గర ఇది కనెక్ట్ చేసుకోవాలి మీకు ఇవిని బైక్ అయితే మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను గైస్ ఇక్కడ చూడొచ్చు ఈ విధంగానైతే మన హరన్ని సెట్ చేసుకున్నాను ఇక్కడ చూసారా మిడిల్ పట్టి ఉంది చూసారా ఇది మన పాత హరన్ నుంచి అయితే నేను తీసుకున్నాను ఇక్కడ ఈ విధంగా సెట్ చేశాను ముందైతే మన ఈ హరన్లను దీంట్లోనైతే ఫిట్ చేసేసుకుందాం గైస్ అయితే ఈ విధంగా మన హరన్స్ని అయితే ఫిట్ చేసుకోవాలి ఫిట్ చేసుకున్న తర్వాత ఆ గైస్ ఇక్కడ చూడొచ్చు మన రిలే అయితే ఈ విధంగా ఉంటుంది చూసారా ఈ ఆపోజిట్ రెండు వైర్లు ఉన్నాయి చూసారా వీటిని మన నార్మల్గా హరన్ నుంచి వచ్చే కేబుల్స్ ఉంటాయి చూసారా ఈ హరన్ నుంచి వచ్చే కేబుల్ని ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత గైస్ ఈ ఇక్కడ ఈ కనెక్షన్ చూసారా ఈ వైర్ అయితే ఇది డైరెక్ట్ బ్యాటరీకి వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇంకో వైర్ చూసారా ఇక్కడ ఉన్న వైర్ని ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా 4 కనెక్షన్స్ అయితే ఈ విధంగా ఉండాలి అండ్ లాస్ట్ గైస్ ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ చూపించాను చూసారా ఇక్కడ ఇది ఎర్తింగ్ వైర్ అని చెప్పాను కదా ఎర్తింగ్ వైర్ని ఎక్కడన్నా కనెక్ట్ చేసేసుకోవచ్చు మీరు ఈ విధంగా ఈ బైక్లో ఎక్కడన్నా ఒక స్క్రూకి దేనికన్నా ఈ విధంగా ఎక్కడన్నా ఈ విధంగా కనెక్ట్ చేసుకున్నా సరిపోతుంది ఇక్కడ చూసినట్టు మన రిలే ఆగిపోయింది ఆ నెక్స్ట్ మన గాయస్ ఈ వైర్ ఉంది చూసారా ఇక్కడ ఈ వైర్ని మన బ్యాటరీకి కూడా కనెక్షన్ ఇచ్చుకుంటాను నేనైతే లోపల నుంచి అయితే ఈ విధంగా కనబడకుండానైతే తీసేసుకోవాలి ఈ విధంగా లోపల సైడ్ నుంచి తీసేసుకున్న తర్వాత ఇక్కడ మన బ్యాటరీ పాజిటివ్ ఉంది చూసారా పాజిటివ్ అయితే ఈ విధంగా లూజ్ చేసేసుకొని మన ఈ వైర్ ఉంది చూసారా ఈ వైర్ని దీంట్లో ఈ విధంగా కనెక్షన్ అయితే చేసేసుకోవాలి చేసేసుకొని గాయస్ ఇది ఖచ్చితంగా బ్యాటరీ కనెక్షన్ కాబట్టి మనం దీన్ని ఖచ్చితంగా చాలా అంటే చాలా టైట్ చేసుకోవాలి లూజ్గానైతే పెట్టకూడదు ఈ విధంగా ఎంత టైట్ అయితే అంత టైట్ చేసేసుకొని కనెక్ట్ చేసుకోవాలి అంత సింపుల్ గాయస్ మీకు ఇది హరన్ టెస్ట్ చేసి చూపిస్తాను గాయస్ అయితే మన హరన్ ఫిట్టింగ్ అయితే పూర్తిగా అయిపోయింది ఇప్పుడు నేను హరన్ బ్లో చేసి చూపిస్తాను మీకు ఏ విధంగా వస్తుందో అని ఇప్పుడు మనకు బ్యాటరీ లోలో ఉంది గాయస్ అయితే నేను బండి స్టార్ట్ చేసి అయితే మీకు చూపిస్తాను గాయస్ చూడొచ్చు ఎంత సూపర్బ్గా అయితే సౌండ్ వస్తుంది సిస్టర్ ఎంతో లౌడ్గానే వస్తుంది అయితే ఈ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత ఇంకా సూపర్బ్గానే అయితే వస్తుంది ఒకసారి మీకు బైక్ రన్నింగ్లోనైతే మీకు ఈ సౌండ్ ఏ విధంగా వస్తుందో కూడా చూపిస్తాను ఈ విధంగానైతే మనకు హరన్ అయితే వినిపిస్తుంది చూసారా ఇంత లౌడ్గానే అయితే వస్తుంది ఇక్కడ గైస్ నా వీడియో చూసారు కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి